కూడా. మొదటిగా వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ఆశ గారు, గుడ్ మార్నింగ్. వేణుగోపాల్ గారు, చర్చకు సిద్ధమా? గత ప్రభుత్వం ఏం చేసిందో ముందు చెప్పండి అని చెప్పి మీరు అంటున్నారు. లేదు, ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి అంటూ గత ప్రభుత్వం అంటుంది. ఏదైనా సరే ప్రజల ముందే వివరించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఈ సవాళ్ళు స్వీకరించే అంశం ఉంటుంది. ఎలక్షన్స్కి ముందే ఇటువంటి అన్నీ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు చెప్పి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి. లేదు, మీరేం చేశారో చెప్పండి అనే విధానం ఎంతవరకు కరెక్ట్, ఏం చేయలేదనే కదా మీకు ఇంత మెజారిటీ ఇచ్చి అధికార పార్టీలో కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పడానికి కారణాలు ఏమనుకోవచ్చు? లేదు, మీ వరకు అవసరం లేదు, సీఎం జగన్ వరకు కాదు, మేమున్నామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, కేసు నేను కావచ్చు బహిర్గతంగా వచ్చి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఎంతవరకు స్వీకరిస్తారు, ఎంతవరకు చర్చకు వెళ్ళే అవకాశం ఉంది? ఆశగారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారం. ఆశా గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చర్చకు రమ్మని పిలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంత అవసరం లేదు, ఆయన సంధించే బాణాలు మేము ఉన్నాం, మేము వస్తాం, రమ్మని చెప్పిన చర్చకి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఏమి రాష్ట్రానికి పొడిచాడో చెప్తాం. అదేవిధంగా 2019 నుంచి ఇప్పుడు 57 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు రమ్మండి. ఊరికే వేగ్గా వీళ్ళు ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకునేసి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం ఇలేదు అనేది, మళ్ళీ వీళ్ళే సంక్షేమం ఇస్తే వెనిజులా అయిపోతుంది, జింబాంబే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అంటారు. అభివృద్ధి చేసి అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేది. మాకు 5 నిమిషాలు టైం ఇచ్చారంటే మీరు మేము చేసిన అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి రోజు చెప్తుంటాము, అభివృద్ధి గురించి చెప్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీ 2014 650 హామీ ఇస్తే బ్యాంకులో పెట్టిన బంగారం అంతా మీ ఇంటికి వచ్చేసింది బాబు ఓటేసే అన్నాడు. వచ్చిందా అండి? వస్తే 23 సీట్లు ఎందుకు ఇచ్చారండి రాష్ట్ర ప్రజలు? అదేవిధంగా రైతు రుణమాఫీ 87,712 కోట్లు అన్నాడు, ఇచ్చారండి? ఇస్తే ఎందుకంటే 23 సీట్లు 14-19 కాదు, 19-24 మాట్లాడదు, ఎందుకంటే 14-19 ప్రజలు చూసారు కదా ఇంత మెజారిటీ ఇచ్చారు అనేది. ఆశా గారు, 5 నిమిషాల్లో అన్ని చెప్పేస్తాను, 5 నిమిషాలు మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా టైం ఇవ్వాలంటారు. అదే విధంగా అక్క చెల్లెళ్ళ ముందు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడండి. 0 వడ్డీ ఏదైతే మే 2016లో 0 వడ్డీలు ఉంటే మహిళలకు ఆ 0 వడ్డీని కూడా రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు 0 వడ్డీలు ఇస్తాను డ్వాక్రా సంఘానికి, దాన్ని రద్దు చేశాడు. బెల్ షాపులు రద్దు అన్నాడు, దాన్ని ఊసాలేదు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక పోలీస్ భద్రతా వ్యవస్థ అన్నాడు, సెల్ ఫోన్ ద్వారా నిమిషాల్లో మహిళ భద్రత కల్పిస్తున్నాడు, కల్పించాడండి. నిరుద్యోగ వృత్తి అన్నాడు, నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు అయిపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఎన్నికలు 6 నెలల ముందు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 3 లక్షల మందికి ఇవ్వడం జరిగింది 6 నెలల ముందు, అంత 4.5 సంవత్సరం పక్కన పెట్టేశాడు. అదే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, ఇచ్చాడండి. చేనేతల రుణమాఫీ అన్నాడు, రైతులు 5,000 కోట్లు డ్వాక్రా 5,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, అదే గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఓసీని బీసీలో చేస్తాను, బీసీని ఎస్సీలో చేరస్తాను, ఎస్సీని ఎస్టీలో చేరస్తానండి. ఆశా గారు, 19-24 ఏదే చెప్తూ ఉన్నారు. ఒక అయిపోయింది, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 2 రూపాయలకి నీరు తెస్తా అన్నాడు. ఎక్కడన్నా తెచ్చారండి రాష్ట్రంలో? రాష్ట్రంలో ఎక్కడన్నా తెచ్చాడా? అదే విధంగా మేము ఈరోజు చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 26 జిల్లాలు చేశాడు, అదే విధంగా 76 రెవెన్యూ డివిజన్లు చేశాడు, అదే విధంగా 688 మండలాలు చేశాడు, 13,325 గ్రామ పంచాయతీలు చేశాడు, 15,004 సచివాలయాలు తెచ్చాడు, 10,778 ఆర్బీకే సెంటర్లు తెచ్చాడు. అదే విధంగా ఏదైతే 30 నగర పంచాయతీలు తెచ్చాడు, 15 మున్సిపాలిటీ కార్పొరేషన్ తెచ్చాడు, 79 మున్సిపాలిటీ తెచ్చాడు, 10,960 డిజిటల్ లైబ్రరీలు తెచ్చాడు, 44,512 నాడు నేడు స్కూళ్లు, 3 విడతలుగా దాదాపు 2 విడతలతో 16,000 కోట్లు ఖర్చు పెట్టారు. అదే విధంగా 16,000 కోట్లు ఎన్నో విడత, 44,512 జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు 15,000 స్కూల్ ఒకసారి తీసుకొచ్చాడు, ఇప్పుడు 22,412 స్కూల్స్ 2 విడతలో తీసుకొస్తున్నాం. ఆ 2 విడత స్కూల్స్ లో కూడా అమ్మఒడి ఇదిలో నుంచి 2,000 తీసుకొని ఆశా గారు
అమ్మఒడిలోంచి 2,000 దీన్ని తీసుకొని కేటాయించి. అది కాదు, అది అమ్మఒడి వేరే, అమ్మఒడి వేరే, అది సంక్షేమం అభివృద్ధి చేసి చెప్తున్నాం మేము. చెప్పండి సార్, మాషా గారు సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు. అమ్మఒడికి ఇది నాటు నేడు స్కూల్స్ కి అంటే దీంట్లోంచే కదా తీసుకున్నారనేది. మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు తీసుకుంటున్నారు. అదే విధంగా పారిశ్రామిక వృద్ధి రేటు టీడీపీ ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం 3వ స్థానంలో వచ్చింది. అదే విధంగా జిఎస్టి వృద్ధి రేటు టీడీపీలో 22వ ఉంటే వైఎస్ఆర్ సిపి మొదటి స్థానంలో వచ్చింది. అదే తలసరి ఆదాయం టీడీపీ 17వ స్థానంలో ఉంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం 3వ స్థానంలోకి వచ్చింది. అదే విధంగా ఎంఎస్ఎంఈలు 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు సంస్థలు వస్తే దాన్ని 16.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 542 అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టడం జరిగింది. 1,126 పిఎస్సి సెంటర్లు పెట్టింది. 17,000 మెడికల్ కాలేజీలు పెట్టాం. 5 హాస్పిటల్స్ పెట్టాం. 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 2 ఎయిర్పోర్ట్లు, అదే విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, అదే విధంగా రోడ్లకు వచ్చి టీడీపీ ప్రభుత్వం 4,400 కోట్లు ఖర్చు పెట్టి 7,300 కిలోమీటర్లు వేస్తే మేము ఏదైతే 17,230 కిలోమీటర్లు 7,740 కోట్లు ఖర్చు పెట్టాం. అదే విధంగా పరిశ్రమల గురించి అయిపోయిందా చెప్పండి. అడిగారు వేణుగోపాల్ గారు, ఇంకా 2 పేజీలు ఉంది కాబట్టి ఒక నిమిషం బ్రేక్ తీసుకుని వద్దాం, క్లారిటీగా టైం ఇస్తా. ఎస్ డివైడ్ కంటిన్యూ చేద్దాం, దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూసెస్ ఇండియా. వేణుగోపాల్ గారు, లాస్ట్ 30 సెకండ్స్, మీరు ఇచ్చిన 5 నిమిషాల కన్నా ఎక్కువ అయింది సమయం, ప్లీజ్. మీరు మధ్యలో బ్రేక్ తీసుకున్నారా గారు? బ్రేక్ ఎంత సార్? 1 మినిట్ కూడా లేదు. చెప్పండి. పరిశ్రమలు 67,000 కోట్లు పెట్టుబడులు పడితే 127 పెద్ద పరిశ్రమలు వస్తే దాంట్లో దాదాపు ఏదైతే 88,000 ఉద్యోగాలు రావడం జరిగింది. అదే విధంగా జిఎస్సి సదస్సులో 13,00,000 కోట్లకు ఒప్పందాలు జరిగితే 6 లక్షల ఉద్యోగాలకి ప్రొడక్ట్స్ టుడే అనే పత్రిక ద్వారా ఏదంటే 7,65,000 కంపెనీలు, 306 కంపెనీలు 7,65,000 కోట్లు పెట్టుబడితో అగ్రిమెంట్ అయినట్టుగా మనకు ఏదైతే ప్రొడక్ట్స్ టుడే అనేసి ఇండస్ట్రీకి సంబంధించిన పత్రికలో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా దాదాపు 106,800 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో 50% వచ్చాయి విశాఖపట్నంలో ఐఓసీలు, అవి సంస్థ పేరు చెప్తే లేట్ అయిపోతాయి మీకు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆశా గారు. కానీ ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే, మీరు నేను సవాల్ చేస్తున్నాను, మీ అభివృద్ధి ఏందో, మీ సంక్షేమం ఏందో రానంటున్నారు. మీరు సంక్షేమం చెప్పినా అభివృద్ధి చెప్పినా తెలుగుదేశం పార్టీ నాయకులకు గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు గానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు ఎల్లో పత్రికలో, ఎల్లో మీడియాలో ఏం రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ పతన దిశలో తీసుకెళ్లిపోయాడు అని చెప్తున్నారు. మేము కూడా చెప్తాను వేణుగోపాల్ గారు, ఎందుకంటే మీరు చాలా విషయాలు చెప్తున్నారు కాబట్టి దాంట్లో వాస్తవాలు ఏంటని చెప్పి నోట్ చేసుకున్నారు శ్రీరామ్ గారు కూడా, శివరామ్ గారు కూడా. మరి ఒకసారి మాట్లాడదాం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం. శివరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి.